మీటింగ్ పెట్టడానికి మన జీవీఎంసీ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి అన్న కంపానుగ్ గారు శశిల్ గారు అదే విధంగా రయ్య వెంకటరమణ గారు అదే విధంగా బల్లా శ్రీనివాస్ గారు అందరూ కూడా మీ ముందు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఏదైతే గత కొన్ని రోజులుగా మార్చి నుంచి ఫిబ్రవరి నెల నుంచి మన విశాఖపట్నంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ మీట్ గాని G20 సంబంధ సదస్సు గాని దీని సంబంధించినటువంటి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో ఈ అభివృద్ధి కార్యక్రమాల మీద కొంతమంది వ్యక్తులు దుష్ప్రచారం చేయడం ఏదో జీవీఎంసీ అవినీతి జరిగిపోతుంది జీవీఎంసీ లో ఏదో జరగరానివన్నీ జరిగిపోతున్నాయి మొన్నటిదాకా మేయర్ల మీద డిప్యూటీ మేయర్ల మీద కార్పొరేటర్ మీద వ్యక్తిగత దోషణ చేశారు అది కాస్త పోయి శృతి మించి ఈరోజు ఏదైతే గత కమిషనర్ రాజబాబు ఐఏఎస్ గారు ఏదైతే ఉన్నారో ఆయన మీద కూడా వ్యక్తిగత దోషణ చేసే స్థాయికి ఈరోజు కొంతమంది కార్పొరేటర్ ముఖ్యంగా జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ గారు మాట్లాడడం చాలా విచిత్రంగా బాధాకరంగా ఉంది ఎందుకంటే వ్యక్తి ఏది కూడా నిర్ణయాలు తీసుకోడు ఆ వ్యవస్థ సంబంధించింది ఏదైతే ఉందంటే ఆ వ్యవస్థకి గౌరవ మేయర్ గారు ఉండంటే మన కౌన్సిల్ సంబంధించిన డెసిషన్ ఎవరు తీసుకుంటారు ఏదో అడ్మినిస్ట్రేషన్ సంబంధించినంత వరకు గౌరవ కమిషనర్ గారు తీసుకుంటారు అదేవిధంగా ఈ గ్లోబల్ సమ్మిట్ కానీ లేకపోతే G20 సంబంధించింది కానీ గవర్నమెంట్ నుంచి ఏదైతే ఆదేశాలు వచ్చాయో ఆదేశాల ప్రకారమే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ కానీ నడుచుకునే పరిస్థితి ఉంది ఈరోజు అదంతా విస్మరించి గౌరవ కార్పొరేట్ మూర్తి యాదవ్ జనసేన ప్రతిసారి కూడా ఏదో పత్రిక ముందు రావడం విలేకరుల సమావేశం పెట్టడం అక్కడ ఎంత అవినీతి జరిగిపోయింది ఇక్కడ ఎంత అవినీతి జరిగిపోయిందని చెప్పడం దాని సాక్ష్యాధారం లేకపోవడం ప్రతిసారి కూడా అధికారులు కానీ ఆ పనిచేస్తున్నటువంటి ప్రతినిధులు కానీ అందరినీ డీమోరలైజ్ చేసే విధంగా మాట్లాడేది అంతవరకు కరెక్ట్ కాదు ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఆయన గత 2 రోజుల ముందు కూడా కొత్త కమిషనర్ ఎవరైతే వచ్చారో ఆయన దగ్గరికి పాత కమిషనర్ చేసుకునేటువంటి నిర్ణయాల మీద డెసిషన్స్ మీద మీరు పునఃపరిశీలించి దాని మీద చెక్ చేయాలని మాట్లాడు అది ఎంతవరకు రైటో నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే ఒక అధికారి ఒక జ్యుడిషియల్ ఉన్నప్పుడు అధికారి తీసుకున్న నిర్ణయం బాధ్యత పూర్తిగా అధికారికి ఉంటుంది ముఖ్యంగా ఆయన ఆరోపించేటటువంటి ఏదైతే G20లో కానీ లేకపోతే గ్లోబల్ సమ్మిట్కి ఏదో ఆరోపణలు జరిగిపోతున్నాయి అనేటువంటి ఆరాధనలు ఏదైతే ఆ టైంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉంది ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కూడా గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం గౌరవ ఎలక్షన్ కమిషనర్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఆ రోజు ఉన్నటువంటి జీవన సంబంధించిన కమిషనర్ కానీ జీవన సంబంధించిన అధికారులు కానీ దీని మీద ముందుకెళ్ళడం జరిగింది ఇవన్నీ కూడా మర్చిపోయి ఏదో నిందారోపణలు చేయాలి ఒక వ్యక్తిని దోషించాలి వ్యక్తిని ముందుకు చేయాలి అనే ఆరాధనలు చేయడం అనేది తప్పని నేను భావిస్తున్నాను ఒక దళిత ఐఏఎస్ రాజబాబు గారు దళిత ఐఏఎస్ మన విశాఖపట్నంకి వచ్చినటువంటి ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఐఏఎస్లో ఒక దళిత ఐఏఎస్ ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ నుంచి కన్ఫర్మ్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కన్ఫర్మ్డ్ ఐఏఎస్ నుంచి మన స్టేట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చేస్తూ తర్వాత జీవీఎంసీ కమిషనర్ రావడం అతి కొద్ది కాలంలోనే కార్పొరేట్లు అందరితో మనలో పొందడం విశాఖపట్నంలోనే అభివృద్ధి పనులు తీసుకునే వ్యక్తి ఆయన ఒక ఛాలెంజింగ్ రూమ్కి వచ్చి అతి తక్కువ సమయంలోనే గ్లోబల్ సమ్మిట్లో కానీ G20 సదస్సులో కానీ ఆయన తన మార్పును చూపించి అభివృద్ధి పనులు తీసుకెళ్లిన వ్యక్తి అలాంటి వ్యక్తి మీద వ్యక్తిగత ఆరోపణలు చేయడం అనేది చాలా తప్పుగా బాధాకరంగా ఉంది ముఖ్యంగా ఆయన చేస్తున్న మాటలు తీవ్రంగా ఆయన చేస్తున్నట్టు వ్యాఖ్యలు కానీ ఆయన చేస్తున్నట్టు వ్యాఖ్యలు తీవ్రంగా మేమందరం కూడా బాధపడుతూ ఖండిస్తూ ఉన్నాము మూర్తి యాదవ్ గారు ఇప్పుడైనా సరే వ్యక్తిగత ఆరోపణలు మానుకొని ఏమైనా మీకుంటే ఆధారాలు ఉంటే దాన్ని నిరూపించుకోవాలని కోరుతున్నాం మన మూర్తి యాదవ్ మరి ఒక దళిత ఐఏఎస్ మీద ఆరోపణలు చేయడం మాత్రం మేము ఎస్సీఎస్టీ కార్పొరేట్లకు మేము అందరం కూడా ఖండిస్తున్నాం ఈరోజే కాదు చాలా సంవత్సరాల నుంచి కూడా 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ వివక్ష అనేది ఇప్పటికీ పోలేదు ఎందుకంటే ఇప్పుడు మా మీద ఆరోపణలు చేస్తున్నారు కార్పొరేటర్ మీద మేయర్ల మీద డిప్యూటీ మేయర్ల మీద అదేవిధంగా మళ్ళీ ఆఫీసర్స్ మీద అంటే ఆఫీసర్ ఏం చేస్తాడు తీర్మానాలు అయిన తర్వాత రాష్ట్ర ప్రతిపాదన వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడమే అతని పని అంతేగాని అందులో ఎటువంటి మరి అవతోకలు జరగలేదని మాత్రం తెలియజేస్తున్నాం మరి మూర్తి యాదవ్ మా మీద కాదు ఇప్పుడు అందరి మీద చేస్తున్నాడు కాబట్టి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏదైనా సరే జనసేన కార్యకర్త కానీ లీడర్లు కానీ మాట్లాడే ముందు మీరు దాని అవకతవకలు ఉన్నాయా లేవా అని చూసి నిజమైతేనే ఆరోపణలు చేయండి అని కానీ ఇవన్నీ కూడా ఈ ఆరోపణలన్నీ సరైన కావు కాబట్టి మరి మూర్తి యాదవ్ గారిని ఇంకా రాబోయే ముందు కాలంలో కూడా ఇలాంటి ఆరోపణలు చేయొద్దని తెలియజేస్తున్నాం ఇలానే విధంగా ఇంతకుముందు కూడా కొంతమంది కార్పొరేటర్లు
కొంతమంది నాయకులు ఇక్కడ ప్రతిపక్షాలు ఆ రోజు సీతారామంజనేర్ గారు ఉన్నప్పుడు కమిషనర్ గా అప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలు చేయడం జరిగింది అంటే ఒక దళిత కమిషనర్ ఉన్నప్పుడే మీ అందరికి ఎన్ని గుర్తుస్తున్నాయా మామూలుగా ఉన్నప్పుడు ఏం గుర్తు రావట్లేదా అంటే దళితులు ఒక్కలే ఇక్కడ అన్యాయం చేస్తున్నారా కాబట్టి ముఖ్యంగా మూర్తి యాదవ్ ఇవన్నీ కూడా నువ్వు గుర్తుపెట్టుకొని అనవసరమైన ఆరోపణలు చేయడం మానుకో మా గౌరవ డిప్యూటీ మేయర్ గారు అలాగే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గారు నా సహచర కార్పొరేటర్లందరూ కూడా ఈ రోజు జీవీఎంసీ లో జరుగుతున్న అవినీతి పైన చెప్పేసి జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ గారు ఒక దళిత ఐఏఎస్ ఆఫీసర్ రాజాబాబు గారి మీద ఒక నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విశాఖపట్నాన్ని G20 అదే విధంగా గ్లోబల్ సమ్మిట్ కారణంగా విశాఖపట్నాన్ని అభివృద్ధి పరిచే కార్యక్రమంలో ఈరోజు రాజకీయ పార్టీలు అవాకులు చవాకులు పెళ్తున్నాయి ఎందుకంటే విశాఖపట్నం అభివృద్ధి చెందలేదు అంటారు అభివృద్ధి చెందితే అవినీతి కార్యక్రమం అంటారు అయితే అభివృద్ధి అవినీతికి మధ్య తేడా తెలియని మూర్తి గారికి ఒక మాట అడుగుతున్నాను ఇప్పటికే మనకు చెప్పారు బ్రదర్ ఎందుకంటే 83 కోట్లు కేటాయిస్తే ఈయన 100 కోట్లు అవినీతి జరిగింది అంటున్నారు అంటే 100 కోట్లు అవినీతి జరిగింది అంటే అక్కడ వర్క్లో కనీసం అక్కడ జరుగుతున్న వర్క్ కావాల్సిన ఏదైతే ఎక్విప్మెంట్ ఉంటుందో అవి కొనకంట డైరెక్ట్గా వర్క్ లేకుండా 100 కోట్లు అవినీతి ఏ విధంగా జరిగింది అంటే నీ మాటలకి ఒక విజ్ఞత లేదు నువ్వు ఈరోజు నువ్వు మాట్లాడే మాటలు చూస్తుంటే ఏదో ప్రెస్టేషన్లో ఉన్నావు ఎందుకంటే మీ పార్టీ నాయకుడి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి ఈ పేరు ద్వారా రేపు ఏదో జరుగుతున్న 24 ఎలక్షన్కి ఎమ్మెల్యే టికెట్ ఏదో ఆశిస్తున్నావు మాట్లాడుతున్నా తప్ప కానీ ప్రజలందరూ గమనిస్తున్నారు కనీసం నీ వార్డులో ఉన్న మౌలిక సదుపాయాల్ని కల్పించడంలో నువ్వు విఫలమయ్యాయని చెప్పేసి వార్డులో ఉన్న ప్రజలందరూ చెప్పుకోవడం చూస్తుంది కాకపోతే మన వార్డ్ డెవలప్మెంట్ ప్లాన్ కానీ ఇప్పటికీ నాకు జరగలేదంటే నీ తాలూకా పనితీరు ఏ విధంగా ఉందో ప్రజలు అక్కడ చెప్తున్నారు.